అవుద్దని నేను ఏమన్నా కలకన్నానంటరా? ఇంట్లోకి వెళ్ళే ముందు రఘురామ్ గారికి ఇన్ఫార్మ్ చేసి మరీ వెళ్ళానరా? ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తే పోయేది. కొంచెం నోరు మూసుకుని ఉంటారా? నేను వెళ్ళిన కాసేపటికే శైలేష్ అక్కడికి వచ్చాడు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లోకి రావడంతోనే ఒక రూమ్ లోపలికి వెళ్ళాడు. నేను పక్క రూమ్లోంచి గమనిస్తూనే ఉన్నాను. వాడెందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు? నేను ఇంట్లోనే ఉన్న విషయం వాడికి తెలుసు. రే, ఊరికే ఉండరా. ఆ రూమ్లోంచి ఒక సౌండ్ వచ్చింది. అమీర్, మనం ఇంటికి వెళ్ళాలరా. అయ్యో, ఇప్పుడు రావడం కుదరదమ్మా, చెప్తే వినాలి. ఏ బస్ అంటే పడతాయేంటి మీ నాన్నకి? రే, వెళ్ళిద్దని ఎలా మేనేజ్ చేద్దాం రా. ఆకలితో ఉంటారా, బిర్యానీ ఇచ్చి మేనేజ్ చేద్దాం. అంతేనంటావా? రే, ఇది నా చేత్తో ఉండని బిర్యానీ, ఇప్పుడు చూడు. ఆటో పట్టుకుంటే 10 నిమిషాల్లో నాంపల్లి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. నా సావుకొచ్చింది. బంగారం బంగారం నిన్ను కాదే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటయ్యా, కార్ ఇక్కడే ఉండిపోయింది సార్. తీసుకొని పో. ఎలాగూ మీరు ఆకలి మీద ఉంటారని. ఏం తెచ్చావు? బిర్యానీ సార్. సరే, వచ్చిన పని ఏంటో చెప్పు. వీడి పర్సు లోపల పడిపోయిందంట, మీరు ఒక్కసారి. ఏంటి, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. మొత్తం అంతా ఎవిడెన్సు. ఏంటి సార్, లోపల మొత్తం మనోడి ఫింగర్ ప్రింట్సే కదా. లేదంటే మీరే తీసి ఇవ్వండి సార్. వెంటనే వచ్చేయాలి. పోయిరా. ఓకే సార్. హలో, నిన్ను కాదే బంగారం, ఎప్పుడో నాతో మాట్లాడానా? ఇదొక పాలసీ నంబర్. పాలసీ నంబరా? అవును. ఎలా చెప్పగలిగారు? 9 డిజిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేదా యాక్సిడెంట్ పాలసీ నంబర్. ముందున్న 2 లెటర్స్ పిఎన్ అని ఉంది కాబట్టి
ఇదొక పిఎన్జీసీ పాలసీ కూడా అయ్యుండొచ్చు. ఐ యామ్ డామ్ షూర్ ఇందులోనూ పిఎన్జీసీ అనే ఉంది. బ్యాంక్ డీటెయిల్స్, లాకర్ నంబర్, అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను కదా సార్. ఏంటది? క్రైమ్ సీన్ ఎవిడెన్స్. ఒక ఇండివిజువల్ చేతికి ఇది ఎలా వచ్చింది? నువ్వు ఒక్కడివే తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నావు చూడు. ఆ కాన్ఫిడెన్సే నీలో నచ్చింది.